నాకు పర్సనల్ విషయం అవమానం అంటే, మీరు దాదాపుగా 5 సంవత్సరాలు ఎంపీ మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలో ఉన్న ఒక డోన్ నియోజకవర్గానికి ఒక మంత్రి, ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా, నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాము. ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం అభివృద్ధి చెందా. ఈరోజు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా ఎక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది. అక్కడ డోన్లో అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన మంత్రి నువ్వు మంత్రి అన్నప్పుడు నాకు ఒక బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను, నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పారంటే నా 10 ఉంది కానీ బీసీలకి పవర్ లేదనే దానికి ఇంకా మీరు మీడియా సోదరులు ఎట్లా రాసుకుంటారో రాసుకోండి. అది నేనేం చెప్పలేదు, నా నోటి చెప్పలేదు. నేను ఏం చెప్పాను, నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నన్ను ఆ నియోజకవర్గంలో నీకు బలం లేదని చెప్పిన విధంగా నా నియోజకవర్గం బలం ఎందుకంటే ఈరోజు ఏం వర్కులు జరగలేదు. వేదావతి నది ఉంది, అది ఎక్కడ ఉన్నా అక్కడే ఉంది. నాకు 2 రిజర్వాయర్కి ఉంది, అది ఎక్కడ బిల్లులు కాకుండా స్టాప్ అయిపోయింది. ఈ 2 రైతులకి మంచి జరిగేదానికి ఉంది కాబట్టి వాళ్ళు పని చేయలేదని చెప్పేసి నాకు కూడా పని చేయలేదు అప్ప మా ఎమ్మెల్యే మంత్రి అన్నవాడు చెప్పడం జరిగింది. నేను ఆ క్యాస్ట్ అని చెప్పలేను కానీ ఆయన ఒక సమర్థవంతుడు, మరి నేను అసమర్థవంతుడు అని నాకు ఏదనేది చెప్పేదానికి నాకు ఇది లేదు కాబట్టి ఏదేమైనా నాకు అన్యాయంగా ఈరోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పి నేను స్పష్టం నా పని ప్రేమగానే అనుకోవచ్చు. ప్రేమ అనురాగాలు అన్ని కూడా ఉన్నా కూడా అయినా ఏదేమైనా కూడా నా ఆ ప్రేమ ఎందుకంటే నేను ఒక కరడు కట్టిన తీవ్రవాదిలాగా పనిచేసిన పార్టీకి ఎక్కడున్నా కూడా నేను కరడు కట్టిన తీవ్రవాదిగానే పనిచేస్తా, పనిచేసినాను కూడా కాబట్టి అన్ని విధాలుగా నాకు అనుభవం ఇచ్చాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడు కట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను. నా పాత్ర ఇప్పుడు నా పాత్ర ఎలా అని అనుకుంటారు చెప్పండి. ఇప్పుడు నేను ఒక లేబర్ మినిస్టర్ గా ఉన్నాను, నాకు ఎంతో మంది నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతో మంది కూడా నేను నియోజకవర్గాలు జిల్లాలకు పోతే అన్న మీ లేబర్ మినిస్టర్ నుంచి నాకు ఏమన్నా మీరు ఫండ్ ఇస్తారా, లేదంటే లేబర్ మినిస్టర్ నుంచి మీరు ఏమన్నా నాకు సాయం చేయగలరంటే నేను ఎప్పటికి కూడా వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, అన్నా నేను ఇచ్చేది మీకు అమ్మఒడి ఇస్తాను, చేయి ఇస్తాను, ఆసరా ఇస్తాను, వృద్ధాప్య పింఛన్ ఇస్తాను. అందుకు తప్పితే నేను నా లేబర్ మినిస్టర్ నుంచి నేను ఏమి ఇవ్వగలను, ఇచ్చేదానికి నాది ఏం లేదన్నా అని చెప్పి ఎన్నోసార్లు కూడా మా సహచరులు జిల్లాలు అన్ని జిల్లాలు నేను తిరిగినప్పుడు కూడా ఈ మాట వచ్చినప్పుడు నేను ఎలాగే చెప్పాను, నా చేతంటే నేను ఇచ్చేదానికి ఏముంది ఏం లేదని చెప్పి కూడా చెప్పాను.